హాయ్ సార్, యాక్చువల్లీ ఇందాక వివేక్ గారు చెప్పారు కదా, కోటి అనుకుంటే 10 కోట్లు, 10 కోట్లు అనుకుంటే 20 కోట్లు అని చెప్పి, అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా? అంటే హనుమాన్ 350 క్రోర్స్ చేసింది కదా, ఇప్పుడు మిరాయ్ 500 క్రోర్స్ ఏమన్నా కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్, హనుమాన్ దేవుడిది సార్, నాది కాదు. ఇది కూడా ఈ సినిమాది అవుతుందండి, నాదవదు. ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను, అంతేగాని దాన్ని ఇప్పుడు అది కన్సిడరేషన్లోకి తీసుకుని చేసే పలం అయితే అసలు నేను చేయాల్సిన సినిమా కానీ నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి, దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి. మీరు సార్, జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే, దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయటం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి. అందులో హనుమాన్ కూడా ఉంటాడు. అంతే సార్, అది ఇంకా టూ ఎర్లీ, చాలా చాలా టైం పడుతుంది అంత. అప్పుడు తేజ గారు, అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా, మ్యారేజ్ సార్, ఇది ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇదైతే లేదు, ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు. కానీ సరే, విశ్వప్రసాద్ గారు అండ్ డెసిషన్ తీసేసుకున్నా. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అందా అక్కడ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని 18th అని 1 ఇయర్ ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా? అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు, ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టచ్చు కదా మీరు? ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్, నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనలీ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, ఆ చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్ట్ చేసుకుని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అస్సలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఎండ్ చేస్తూ ఉంటుంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి 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 ఉన్నాం కదా, కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు, కానీ ఇంటెన్షనల్గా అయితే అసలు ఎప్పుడు ఇది చేయండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్, మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటివన్నీ చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ అండి. అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళున్నప్పుడు చేశాను, అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది, నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, అలాంటి పాయింట్.